49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. 2014-15 రెవెన్యూ లోటుకు సంబంధించి ఫండ్స్ అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యాయి. ఈ ఫండ్స్ ఫైట్ అయితే కొనసాగుతుంది. అసలు దీనికి సంబంధించి విపక్షాలు ఏమంటా ఉన్నాయి? అధికార పార్టీకి సంబంధించి ఇప్పుడే అంటే జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లే ఈ ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. దాదాపుగా 10,461 కోట్లు అయితే కేంద్రం విడుదల చేసింది. మరి దీనిపై అసలు ఇప్పుడు రచ్చ ఎందుకు మొదలైంది? ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గన్నవరపు నరసింహమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, నమస్తే అండి. ఏంటి సార్, మొత్తానికి 10,461 కోట్లు వచ్చాయని ఆనందపడాలా, లేదంటే దీనిపై కూడా రాద్ధాంత్యం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోవాలా? అసలు ఈ నిధులకు సంబంధించి వివరాలు ఏంటి? విడిపోయినప్పుడు విభజన చట్టంలో ఏం చేశారంటే భారత్ మన తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్లు, వాళ్ళు 3 కోట్లు, 58%, 42% కింద ఈ ఫండ్స్ అన్నింటినీ ఆస్తులు అన్నింటినీ 58 ఆంధ్రప్రదేశ్కి, 42 తెలంగాణకి డివైడ్ చేశారు. అలా అన్ని డివైడ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి 16,000 కోట్ల రూపాయలు లోటు వచ్చింది. అప్పటి దానికి కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఏంటంటే ఈ డబ్బులు మేము ఇస్తాం మీకు ఆంధ్రప్రదేశ్కి టు సపోర్ట్ మీకు 16,000 కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్పి అప్పుడు ఆ బిల్లులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2014 నుంచి చంద్రబాబు నాయుడు చూస్తే అనేక రకాలుగా అడిగాడు. రూల్ ప్రకారం 2014 నుంచి 2024 లోపల ఈ మొత్తం ఈ చట్టంలో ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ అంశాలన్నీ తీర్చాలి. ఈ 16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఓన్లీ 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. 27 సార్లు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. ఆ తర్వాత జగన్ వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీదకి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మా ఆస్తులు వీళ్ళు పంచడం లేదు, తెలంగాణ ప్రభుత్వాన్ని దయచేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని మా ఆస్తులు మాకు ఇచ్చేటట్లుగా, అంటే మనకి ఇంకా కొన్ని ఆస్తులు రావాలి హైదరాబాద్లోని, హైదరాబాద్ హౌస్, ఆంధ్రప్రదేశ్ హౌస్ ఇవన్నీ అని ఆ కేసు రావడంతో ఇప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళకి నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి కూడాను. అందుకని ఏంటంటే ఈ 12,000 కోట్ల రూపాయలు మనకి ఇంకా ఇవ్వాలి. అందుకని పూసా 2024 అంటే ఇంకా 6-7 నెలలే ఉంది కాబట్టి అందుకని ఇచ్చు అంతే ప్రయత్నం ఇద్దరు ముఖ్యమంత్రులు చేశారు. అలా అని చెప్పి చంద్రబాబు చేయలేదు, మన జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పలేము. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన తప్ప ఏంటంటే 3 సంవత్సరాలు బీజేపీ తప్ప పెట్టుకున్నాడు, దానివల్ల చివరిలో వాళ్ళు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కన్సిస్టెంట్ గా మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల రాను రాను డబ్బులు బాగానే ఇచ్చారు. పోలవరానికి లేట్ చేస్తున్నారు కానీ ఇస్తున్నారు కానీ అంత బాగా ఇవ్వలేదు. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు లోటు ఏంటంటే టైం లేదు కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా ఇచ్చుంటారు అంత తప్ప ఇందులో నీకు. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం మీడియా అనవసరంగా దీన్ని హైలైట్ చేసింది. అదేదో ఏంటి 10,000 కోట్లు వీళ్ళు తెచ్చారు, వాళ్లే హైలైట్ చేశారు. యాక్చువల్ గా సాక్షి పేపర్ గట్ట రాయలేదు, వీళ్ళే రాశారు. అంటే డబ్బుల వాన అని రాసింది ఈనాడు, యాక్చువల్ డబ్బుల వాన అని. అంత వానే లేదు, ఎందుకంటే ఇప్పటిదాకా సుమారు 100,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది మన ప్రభుత్వం. 2,00,000 కోట్ల రూపాయలు అప్పులకి సంబంధించిన నిధులు కూడా ఇంకా మన రాష్ట్రం నుంచి పెట్టుకున్న నిధులు కూడా మనకు కేంద్రం ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. తర్వాత పోలవరానికి ఇంకా 4,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి పోలవరం. కాబట్టి నిధులు వానే లేదు. పెద్ద కాసుల వర్షం అయితే ఏం కాదు మనకు రావాల్సింది. ఏమండి, అమ్మ ఒడికి 1,000 కోట్లు అవుతున్నది అండి అమ్మ ఒడి. ఇలాగే ప్రతి సంవత్సరం వీళ్ళు ఇప్పటిదాకా 2,10,000 కోట్ల రూపాయలు పంచారు. 4 ఏళ్ల కంటే సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు పంచుతున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ అడుగుతుంది ఏంటంటే సార్, ఇప్పుడు మేము అన్ని రోజుల నుంచి మొరపెట్టుకున్నా రిలీజ్ చేయలేదు ఈ ఫండ్స్, ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు రిలీజ్ చేయవలసిన అవసరం వచ్చిందని చెప్పేసి టీడీపీ అంటా ఉంది. వైసీపీ ఏమో దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఉంది అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటా ఉన్నారు. అంటే అది రెండు తప్పే. ఎందుకంటే టీడీపీ వాళ్ళు అంటే దీని ఉద్దేశం ఏంటి, ఇవ్వకూడదు అన్న వీళ్ళు ఇవ్వాలి కదా. వాళ్ళు ఇవ్వలేదంటే అప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఆలోచించి చెప్పాలి ఎందుకు వాళ్ళు తెలియపారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు బీజేపీ ఇచ్చిందంటే చివర వీళ్ళు 4 ఏళ్ళకి తేలేపారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మన సజ్జల రామకృష్ణారెడ్డి మేము తెచ్చామంటారు, ఓకే వీళ్ళే మరి అంటే 2019-20 తేవచ్చు కదా, 23 దాకా ఎందుకు ఆగింది, వీళ్ళది లోపం ఉంది. అయితే ఇవ్వక తప్పదు. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ చట్టం నల్ అండ్ వైట్ అండి. 10 ఏళ్ల లోపల అన్ని హామీలు. అందుకే సుప్రీంకోర్టుకి వెళ్ళారు మన వాళ్ళు. సుప్రీంకోర్టుకి వెళ్ళాలన్న ఉద్దేశం ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ఒకసారి సుప్రీంకోర్టుకి వెళ్ళామంటే మరి పొడిగిస్తుంది సుప్రీంకోర్టు.
అందుకని వాళ్ళది వీళ్ళది కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి రిలేషన్ బాగా మెయింటైన్ చేస్తున్నాడు, ఇతను కన్సిస్టెంట్ గా చేస్తున్నాడు. తర్వాత గోల్డ్ మనది మన రాష్ట్రంలో అత్యధికమైన పథకాలు జరుగుతున్నాయి, పోర్టులు, ప్రాజెక్టులు, స్టీల్ ప్లాంట్లు అవి ఇవి చాలా జరుగుతున్నాయి. కాబట్టి కన్సిస్టెంట్ గా వీళ్ళ ఆర్థిక మంత్రి అక్కడే కూర్చుంటాడు. మన బొగ్గన్ రాజేంద్రనాథ్ తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కువగా అతను అమరావతిలో కంట ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటాడు. అతను ఈ చేసింగ్ ది ఫండ్స్ అతను యాక్చువల్ గా. రెండోసారి బొగ్గన రాజేంద్రనాథ్ మినిస్టర్ అవడానికి లేదండి, కానీ ఆర్థిక మంత్రి తప్పదు అతను బాగా నాలెడ్జ్ ఉందని చెప్పి ఆయన ఉంచుకున్నాడు రెండోసారి. లేకపోతే బొగ్గన రాజేంద్రనాథ్ కి అతను పేరు లేదు, కానీ ఇంత చేసి బోల్డ్ ఫండ్స్ చేస్తున్నాడు ఇతను. కాబట్టి నిన్న మొన్నటి వరకు కూడా టీడీపీ ఒక ప్రచారం అయితే చేసింది, ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు రాబోతా ఉంది. ఎందుకంటే దానికి రీజన్స్ కూడా చెప్పారు వాళ్ళు, ఒక క్యాల్కులేషన్ వేసి మరి చెప్పారు. సో వీళ్ళకి ఉద్యోగులకి జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి, రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది అని చెప్పేసి అన్నారు. సో అందులో నుంచి కొంచెం ఆదుకోవడం కోసం మాత్రమే ఈ ఫండ్స్ వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హెల్ప్ఫుల్గా ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అవునండి, 10,000 కోట్లు ఏమైందండి, వీళ్ళు 50,000 కోట్లు పద్ధతుంటే 10,000 కోట్లు ఎంత ఏమిటి? తర్వాత ఎన్నికలు వెళ్ళడానికి నో బార్ అండి. ఇప్పుడు వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మహత్యాస ఉద్దేశం ఓడిపోతాడు. ఎందుకంటే చెప్పు కదా, ఇవన్నీ ప్రాజెక్టు మొన్న కిందసారి మన వీడియోలో అనుకున్నాం, ఈ మచిలీపట్నం పోర్టు దగ్గర నుంచి భావనపాడు పోర్టు అంటే మూలపేట పోర్టు, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, తర్వాత మనకి భోగాపురం ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఓపెన్ చేయాలండి. ఇంకా పార్క్ ఉంది, తర్వాత వెలిగొండ టన్నల్స్ ఓపెన్ చేయాలి, పోలవరం నీళ్లు ఇవ్వాలి, ఇవన్నీ చేస్తేనే వెళ్తాడు కానీ ఏమీ లేకుండా వెళ్ళిపోతాం. తర్వాత 32 లక్షల ఇళ్ళు ప్రస్తుతం 10 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి, ఇవన్నీ ఇవ్వద్దు. అమరావతి వాళ్ళు కులాలు పంచాలి, ఇవన్నీ లేకుండా వెళ్తే ఎవరు ఓటేస్తారు? ఎల్లుండి వెళ్తా ఉన్నారు కదా ఇప్పుడు అమరావతికి, అట్లాగూ అక్కడ ఇప్పటి నుంచి 144 సెక్షన్ పెట్టారు. అవును, మరి తప్పదు, ఎందుకంటే పసుపు నీళ్ళు చల్లారు కాబట్టి వీళ్ళకి భయం ఉంది. వాళ్ళు ఏమి చేయలేండి, వాళ్ళు ఏం చేస్తారు కానీ వీళ్ళకి భయం ఉంది. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ కదా, అతను చీఫ్ మినిస్టర్ ఇప్పుడు కూడా రోజు సెక్రటరీకి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఇరు పక్కల బారికేడ్ పోలీసులు నిలబడుతున్నారు రోజును. కాబట్టి ఆ భయం వీళ్ళకి ఉంది, అది తప్పదు, అదే మరి ముఖ్యమంత్రి కాబట్టి. ఓకే ఓకే, ఏం సార్ ఈ అమరావతి ప్రాంతంలో ఈ R5 జోన్కి సంబంధించి కూడా మనం మాట్లాడదాం ఈ సందర్భంగా. దాదాపుగా 50,000కు పైగా ఇళ్ల నిర్మాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఎందుకంటే 144 సెక్షన్ ఇప్పటి నుంచే విధించి అంటే అక్కడి ప్రాంత ప్రజలు అడ్డుకుంటారని చెప్పేసి అక్కడి ఆ ముఖ్యమంత్రికి తెలిసిందనా? అంటే అలా కాదండి, వాళ్ళు విపరీతంగా దీన్ని అడ్డుకుంటారండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైనా అంటే వాళ్ళకి పేదవాళ్ళు వాళ్ళకి వ్యతిరేకం అని కాదు, ఇక్కడ అనవసరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఒక వీలు కల్పిస్తే ఈ రాజధాని వాళ్ళ ఉద్దేశం ఏం లేదండి. వాళ్ళకి అక్కడ 9 నగరాల్లో బాగా నిధులు చేసి వాళ్ళ భూమి 4 కోట్ల 10 కోట్లు అవ్వాలండి వాళ్ళ ఉద్దేశం. ఇలా కాకుండా పేదవాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తే వాళ్ళకి డబ్బు తగ్గిపోతున్న ఉద్దేశంతో వాళ్ళు ఏకంగా పెద్ద పెద్ద లాయర్లు పెట్టి 15 కోట్లు ఖర్చు పెట్టి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి పేదవాళ్ళని కాదు, ఏ విధమైనటువంటి అనవసర వాళ్ళకి నవ 2 నగరాల నిర్మాణం అవ్వాలి, 2 లక్షల కోట్లు పెట్టి అప్పుడే వాళ్ళ భూముల రేట్లు పెరుగుతాయి. అందుకు అది ఇచ్చారు. కాకపోతే కోర్టులు ఏం చేస్తాయంటే వీళ్ళు చట్టం మాత్రం జగన్మోహన్ రెడ్డి కూడా అంత తక్కువ కాదు, అతను అతను అనుకున్నట్టు చేస్తారు. అందుకే అతను ఏంటి చట్టాన్ని మార్చాడు, వీళ్ళు ఏమైనా చట్టంలో లేదన్నారు, చట్టంలో పెట్టాడు R5 పేదలకంటే R5 జోన్ క్రియేట్ చేశాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టును కూడా కన్విన్స్ చేశారు. ఆఖరికి ఏమిటి, వాళ్ళు ఏదో ఎప్పుడు అన్న ప్రతి తీర్పులు అన్నట్టుగానే ఈ తీర్పులో వాళ్ళు ఏమిటి మెన్షన్ చేశారంటే ఏదైనా మేము కూడా కోర్టుకు వెళ్తుంటాం మా ఆఫీసుల విషయంలో కూడా వాళ్ళు ఏమంటారు తుది తీర్పుకు లోబడి అంటారు, తప్పదు అది. కాబట్టి వాళ్ళు తుది తీర్పుకు లోబడి వీళ్ళు చేయాలన్నారు. అది కూడా రేపు పట్టాల మీద రాసినా ఒకసారి నిర్మాణం అయితే ఏ కోర్టు కూడా వాళ్ళని పీకిమని చెప్పరు, వాళ్ళు ఇల్లు డిస్మాంటిల్ చేయమని చెప్పరు. కాబట్టి ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 50,000 కుటుంబాలు 50,000 మందికి పట్టాలు ఇస్తున్నట్టే కనీసం ఒక ఒక కుటుంబానికి 3 ఓట్లు వచ్చినా 1.25 కోట్లు ఆల్మోస్ట్ 150,000 ఓట్లు 150,000-2 లక్షల ఓట్లు వాళ్ళు క్రియేట్ అవుతున్నాయి మంగళగిరి తాడికొండ. సో వాళ్ళకి ఆ విధంగా ఏంటంటే కొన్ని ఓట్లు పోతాయి కదా. ఇప్పుడు వాళ్ళు మీ యాంటీ గవర్నమెంట్ పాలసీస్ అవనివ్వండి ఏమిటంటే ఆ జిల్లాలో ఉంది కాబట్టి దానికి ఇతను ఇదొకటి. తర్వాత ఒకసారి కానీ అక్కడ నాకు నిర్మాణాలు అయిపోయాయి అనుకోండి, వాళ్ళ యొక్క డిమాండ్ తగ్గుతుంది, తెలుగుదేశం వాళ్ళ ఆ రైతుల యొక్క ప్రభ తగ్గి వీళ్ళది పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చాలా నిర్మాణ చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ అందుకే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇస్తున్నాడు. లేకపోతే ప్రతి చోట ఇస్తున్నారు పట్టాలు, ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలంటే రాజకీయంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి వైసీపీకి వాళ్ళకి డామినేట్ చేయాలి కదా. అక్కడికి వెళ్ళక వెళ్ళండి, మొదటి నుంచి వెళ్ళలేదు. మొట్టమొదటిసారి అతను
మొట్టమొదటిసారిగా అతను ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు పాదయాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళు పసుపు నీళ్ళు చల్లారు ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే మేము చేయమని. ఈవెన్ అప్పట్లో మన పవన్ కళ్యాణ్కి వాళ్ళు అలాగే చేశారు, అల్లరి పెట్టారు, వెళ్ళడం లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే భయం కాబట్టి వెళ్తున్నాడు. కానీ పోలీసులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, చేయలేరు కూడా వాళ్ళు. వాళ్ళకి ఇంకా మరో సుప్రీంకోర్టు తీర్పించినదో వాళ్ళు ఏ విధమైనటువంటి ఇది లేదండి, చేయలేరు. ఓకే, ఏదైనా మొత్తం మీద పెండింగ్ నిధులు ఇప్పుడైనా వచ్చాయని చెప్పేసి ఆనందపడితే బాగుంటుంది. ఇంకా రావాల్సిన నిధుల కోసం ప్రతిపక్షాలు అదే విధంగా అధికార పార్టీ అందరూ కూడా కలిసి పోరాడితే ఇంకా రావాల్సిన నిధులు కూడా వస్తాయి. వేచి చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.